దగ్గర రామాలయం ఉంది ఏలూరులో. అవును గురుగారు, అవును. ఏడా రామాలయం విషయం ఏంటి చెప్పు. ఇప్పుడు ఆ రామాలయం ఏంటంటే గవర్నమెంట్ స్వాధీనంలో లేదండి, ట్రస్టీల స్వాధీనంలో ఉన్నారు ఉంది. శుభం. అయితే ఇంకోటి ఏంటంటే అక్కడ ఇది ఒక స్లమ్ ఏరియాలో ఉందన్నమాట, ఎంఆర్ఆర్ కాలనీ అని చెప్పి ఒక స్లమ్ ఏరియాలో ఉంటుంది, చాలా పెద్ద రామాలయం. ఓకే. వాళ్ళు వాళ్ళు ఎవరైతే గుడి కట్టించారో వాళ్లే ప్రస్తుతానికి పూజలు అభిషేకాలు అన్ని చేసుకుంటున్నారు. ఆ ఆ కాలనీ లోకల్లో ఉన్న కొంతమంది రోజు దర్శనానికి వస్తూ ఉంటారు. వెరీ గుడ్. అయితే అక్కడ శివలింగాన్ని కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు, అలాగే పాలరాయితో అమ్మవారిని చేశారు, అమ్మవారి విగ్రహం ఉంది, అలా అన్నీ ఉన్నాయి. హలో, వింటున్నాను. అలాగే ఇప్పుడు నిన్న ఆ ట్రస్టీ ఆయనతో మాట్లాడాను నేను, నన్ను కూడా మెంబర్ గా జాయిన్ చేసుకోమని చెప్పి మాట్లాడాను. నాకు కూడా స్వామివారు సేవ చేసుకోవాలన్నదండి అని చెప్పి మాట్లాడాను. ఆయనేమో ప్రస్తుతానికి కరోనా కదండి, మేము ఎగ్జిక్యూటివ్ టీమ్ అని చెప్పి ఒకటి కార్యనిర్వహణ టీమ్ లాగా ఒకటి ఏర్పాటు చేస్తున్నాం, అప్పుడు మీకు ఛాన్స్ ఇస్తాను అని ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత అని చెప్పారు. ఓకే. అయితే ఇప్పుడు మిమ్మల్ని అడగాలనుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ రామాలయం ఊరికి కొంచెం దూరం మెయిన్ మెయిన్ సిటీలో లేదు, అయితే ఆ చుట్టుపక్కల అన్ని చర్చిలు, దాని చుట్టుపక్కల అది కొంచెం స్లమ్ ఏరియా వలన మరి ఏం జరిగిందో, గత 20-30 ఏళ్ళ నుంచి అక్కడ చర్చెస్ బాగా పెరిగిపోయినాయి. వాళ్ళు ఏంటంటే ఏం మైక్ పెట్టినా ఏం పెట్టినా ఏదో గొడవ చేస్తున్నారు అనమాట. అదేంటి వాళ్ళు ఉన్నదే అందుకు సో ఇతర పోయిన సంవత్సరం అంతా బాగా మైక్ అది వినబడేది, ప్రతి బాగా చేస్తారనమాట, వినాయక చవితి కానీ అన్ని బాగా చేస్తారు. ఈ సంవత్సరం అసలు వినిపించలేదు, నిన్ను అడిగితే ఇలా కొంచెం గొడవగా ఉందండి అందుకే ఆపేసాం అన్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే పోలీసులు కూడా పెట్టద్దని చెప్పారంట, కరోనా నేపథ్యంలో పెట్టద్దని చెప్పారు. మన ఒక్కలకే సుమా, మసీదులకి చర్చిలకి చెప్పలేరు నాన్న, ఇది అసలే సిలువు పని. చెప్పు. మా ఇంటికి అంటే మా ఇల్లు ఉన్న ఏరియాలో ఏం లేవండి, బట్ కొంచెం దూరం నుంచి వినబడతాయి, అప్పుడు సండే సండే ఈ చర్చెస్ వినబడతా ఉంటాయి కొంచెం దూరం నుంచి, కానీ ఈ రోజు వినిపించేది వినిపించట్లేదని నిన్న ఫోన్ చేశాను అనమాట ఆయనకి, అది ఇలా చెప్పారు. సో ఇప్పుడు నాకేంటంటే నేను ఎగ్జిక్యూటివ్ టీమ్ లో జాయిన్ అయ్యి ధర్మ ప్రచారాన్ని ఎలాగైనా పెంచాలి అని నా ఆలోచన, మీరు మీ సలహా తీసుకొని ముందుకెళ్దామని. అలాగే ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతానికి సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు అలంకరణలకు గాని పూజలకు గాని అన్నిటికి, పూజారి వేతనానికి గాని అన్నిటికి. ఇప్పుడు ఆయన చేసే ట్రస్టీ ఆయన ఆయన సొంత డబ్బులతో ఆలయ మెయింటెనెన్స్ చేస్తున్నారు, పూజారి జీతం గాని ఏమైనా పువ్వులు గాని వాళ్ళ ఇంట్లోనే పూలమాలలు కట్టడం లేకపోతే వాళ్ళ ఆఫీస్ లో స్టాఫ్ చేత కట్టించడం అలా చేస్తారు. అలాగే ఇప్పుడు అయితే ఆయన ఏమంటే మాకు నెలకు 25,000 30,000 అవుతున్నాయండి ఏదేమైనా, సో ఈ మధ్యనే ఒక స్వామివారి పేరు మీద ఒక అకౌంట్ తీసాము, ఎవరైనా దాతలు ఇస్తే అది డైరెక్ట్ గా అకౌంట్ లోకి వెళ్ళి ఇంకా అది ఎవరు తీయడానికి కుదరదు, దాని మీద వచ్చే వడ్డీ మాత్రం స్వామివారికి ఖర్చు పెడదాకి హక్కు ఉండేలాగా మేము ఏర్పాటు చేసాము అని చెప్పారు. అయితే అందులో పెద్ద అమౌంట్ ఏం లేదు, సో వాళ్ళకి పెద్ద వడ్డీ ఏం రావట్లేదు, బట్ వాళ్ళు ఏంటంటే మానకుండా వాళ్ళ తాహత తగ్గట్టు అభిషేకాలు అన్ని చేస్తున్నారు. వెరీ గుడ్. అయితే ఇప్పుడు నా సందేహం ఏంటంటే ఇప్పుడు మనం చేయాలంటే ఖచ్చితంగా అంతకొంత ఆర్థిక సహకారం కూడా కావాలి కదండి. అది గుడి అయితే చాలా బాగుంటది గురుగారు, నేను అనుకోవడం ఆగమాల ప్రకారం కట్టారేమో అనుకుంటున్నాను, పైన చక్రం గాని పైన అంటే నా ఉద్దేశం గర్భగుడి మీద ఉంటది కదండి శిఖర దర్శనం అంటాం కదా, అలా గాని మళ్ళీ చుట్టూ ఇది గాని బాగుంటది లోపల పెద్ద గుడి. సో ఇప్పుడు ఆ గుడిని ఆలవాలంగా చేసుకొని ఆ చుట్టుపక్కల మతం మారిన వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కి తీసుకురాగలమా, అలాగే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం దానికి ఆదాయ పరిపుష్టి లేదు కాబట్టి సహజంగా గుళ్ళల్లో ఎలా వస్తుంది ఆదాయ పరిపుష్టి అనేది అర్థం కాలేదు. అన్ని సాధ్యమేనా? ఇప్పుడు అక్కడ చర్చిలు కట్టారు కదా, అవును, దానికి ఇటుకలు ఎక్కడవి? మన దేశంలోనివే. దానికి సిమెంట్ ఎక్కడవి? మన దేశంలోనివే. ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు ఎవరు? మనోళ్ళే. అక్కడ వాళ్ళకి విషం ఎక్కిచ్చేది ఎవరు? వాళ్ళు కూడా మన పేర్లు కలిగిన వాళ్ళే. వాళ్ళేం విదేశాల నుంచి రాలేదు కదా నాన్న. ఇప్పుడు రాత్రి ఒక అతను ఫోన్ చేశాడు, నువ్వు వీడు ఏం పేరు? వెంకటేశ్వరరావు కాబట్టి గొర్రే, నీ హిందూ మతం అంటాడు. సత్యపేటలో ఏముంటుంది? హిందూ మతమే. ఇప్పుడు అక్కడికి వెళ్ళే గొర్రెలన్నీ వాళ్ళు మనోళ్ళే కదా, విషం ఎక్కిందంటే
ఇప్పుడు రోగం ఉండడం వలన అతన్ని ఏమంటే రోగి అంటాం, రోగం పోయాక రోగి అంటావా? లేదు గురు. క్రైస్తవం ఎక్కితే అతను క్రైస్తవుడు అంటాం, అంటే ఈజ్ ఎ పేషెంట్. క్రిస్టియన్ మీన్స్ ఈజ్ ఎ పేషెంట్. అవి ఆ రోగం తీసాము, ఆ వైరస్ ఈ పెకమే నార్మల్ హ్యూమన్, వెరీ సింపుల్. కాబట్టి ఆ రోగం పోవాలంటే ఏం చేయాలి? రాముడి పట్ల నిష్ట ఉండాలి. ఒక్క రామదాసు వలన కదా అంత పెద్ద ఆలయం వచ్చింది, ఒక్క ప్రహ్లాదుడు వలన కదా అంత పెద్ద అవతారం వచ్చింది, ఒక్క త్యాగరాజు వలన కదా అన్ని వేల కీర్తనలు వచ్చినాయి, ఒక అన్నమయ్య వలన కదా అన్ని వేల కీర్తనలు వచ్చినాయి. కాబట్టి నువ్వు రోజు నిష్టగా ఆ గుడికి వెళ్ళు, రోజు గుళ్ళో కూర్చుని చక్కగా మాలు తీసుకుని శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ చక్కగా ఒక 15 నిమిషాలు జపం చేయి. ఆ గుడికి నువ్వేం ఇవ్వగలవు? రోజుకు 100 ఇవ్వగలవేమో, ఆ 100 రూపాయలు మీ ఇంట్లోనే ఉండిలో పెట్టు, నెల అయ్యాక 3000 ఎలా ఖర్చు పెడతాను సార్ అని ఆయనకి ఈ ఆయనకు ఒక నమ్మకం వస్తుంది, అమ్మో ఇతను కబుర్లు మంచి కాదు, ఇతను నమ్మచ్చు అని నమ్మకం వస్తుంది. అలా నెలకు 3000 ఎంతో కొంత ఇవ్వగలుగుతూ ఉంటే ఒకటి, అలాగే జపం చేయి, అలాగే గుళ్ళోనే కూర్చుని రోజు పొద్దున్న సాయంత్రం లేదా ఒక పూటో రామాయణం చదువుతూ ఉండు. మైక్ ఉందా దానికి? ఏం కాదు ఏం కాదు, చక్కగా కూర్చొని రామాయణం చదువుతూ ఉండి అంతే, ఉపన్యాసం కాదు. రామాయణం ఇప్పుడు వద్దుగా, ఇక్కడ నా దగ్గర భాగవతం ఉంది, ఓకే, ఇంకా అన్నీ ఉన్నాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పుస్తకం తీసి నేను ఇలా తీసి చదువుతుంటాను. ఏంటది రామయోగి కథలో ఇది ఎట్లా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు అన్నా, నేను వివరించడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. ఇప్పుడు అతను సర్వసంగ పరిత్యాగం చేసి యోగ్యమాన న్యాయవాది కంటే ఉపాధ్యాయుడిగా అనిపించాడు. ఇలా చదవడం అంతే, అందువల్ల చదవడమే. అలా రోజు 10 పేజీలు చదువు మైక్లోనా. మరి ఓకే ఓకే, నువ్వు చదవటం కాకపోతే, నువ్వు పిరికోడు కాకపోతే, ఇది హిందూ దేశం అని నువ్వు నమ్మితే, అక్కడ ఉన్న వాళ్ళు కూడా హిందువులే అని గుర్తిస్తే, వాళ్ళెవరు సర్టిఫికెట్లో కూడా రాజ్యాంగబద్ధంగా క్రైస్తవులు కాదనే విషయం నీకు తెలిస్తే, ఎవడో కూడా అక్కడ ఉన్నవాడు ఎవడో ఇటలీ వాళ్ళకి ఇంగ్లాండ్ వాళ్ళకి ఇజ్రాయెల్ వాళ్ళకి పుట్టలేదు అని గుర్తుంటే, ఈ రాముడు పుట్టిన దేశం ఇది అని గుర్తుంటే చక్కగా రామాయణం చదువు. ఏదన్నా గొర్రె కానీ పోలీసు కానీ వచ్చి అడిగారనుకో, వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం అని అడుగు, నిలబడాలి. ఇప్పుడు నేను ఒక చిన్న వీడియో చూశాను, నానా చిన్న అబ్బాయి, వాడికి 5-6 ఏళ్ళు ఉంటాయి, మళ్ళీ వాడికి చిన్న చెల్లి, దానికి 3-4 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళిద్దరు రాత్రిపూట వస్తున్నారు, ఆ వీడియో భలే వైరల్ అయింది. వాళ్ళు వస్తుంటే చిన్న చిన్న కుక్కలు వీడి మీదకి వచ్చినాయి. చూసావు? గుర్తుందా? అసలు అన్ని కుక్కలుంటే మనమే భయపడతామే. చిన్న బిడ్డవాడు వాళ్ళ చెల్లిని రక్షించడం కోసం వాడి దగ్గర కర్ర లేదు ఏమీ లేదు అంటున్నాడు, వాటిని కంట్రోల్ చేశాడు, వాళ్ళ చెల్లిని రక్షించుకున్నాడు. అలా వాడు చెల్లిని రక్షించుకున్నట్టే మనం మన తల్లిని రక్షించుకోవాలి. ఎవరైతే క్రైస్తవంలోకి వెళ్ళారు వాళ్ళంతా ఎవరు? మనోళ్ళే కదా. ఎవరైతే ఇస్లాంలోకి వెళ్ళారు వాళ్ళంతా ఎవరు? మనోళ్ళే కదా. విషయం ఎక్కడ వల్ల అలా మారేది తప్ప. కానీ ఆ కాలనీలో నాకు చాలా మంది తెలుసు గురువు గారు, అందరూ చాలా మంచి వాళ్ళు అండి. ఎవడు ఇప్పుడు చెప్పు, ఎవడు చెడ్డోడు చెప్పు? బిల్లాడన్ చెడ్డోడా, కసప్ చెడ్డోడా, జైసా సంగ్ ఐషా రంగ్, అదోయిందా? వాళ్ళకి చిన్నప్పుడు విషం ఎక్కడం వల్ల అలా తయారయ్యారు. కసప కషాయ అయ్యి ఉండడు, వాడికి భౌతికత దొరికింటే, రామాయణం దొరికింటే వాడికి ఇంకేదో దొరికింది, అదోయిందా? కాబట్టి మానవత్వాన్ని సర్వజీవుల యొక్క సుఖాన్ని కోరుకునేది సనాతన ధర్మం. కేవలం మా పార్టీలో చేరితేనే మీరు బాగుంటారు అనేటువంటి లుచ్చా ఎడారి మతాలకి మనుషులకి ఏ సంబంధం లేదు. ఓకే ఓకే, డాక్టర్ డెజర్ట్ రిలిజియన్స్ ఈ నాట్ బిలాంగ్స్ టు హ్యూమన్స్. ఓకే, దాని విషయం పక్కన పెట్టి నువ్వు చక్కగా చదువు, రామాయణం వెళ్ళి కూర్చుని చదువు అంతే. వాళ్ళు ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత రమ్మన్నారు గురు గారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ లోపు నేను మీరు చెప్పినట్టు రోజు దర్శనం చేసుకొని కసిపాడు కూర్చుని ఇప్పుడు దర్శనం చేసుకో, కూర్చో, వాళ ఆ ఏమంటారు ఆడేదన్నా పండ్లో ఇంకోటి ఏదన్నా అవసరం ఉంటే ఇస్తూ ఉండు. అలాగే గురు. అన్నానా ప్లీజ్ గురు. అరే.